నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. నేడు భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి. నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్. గుజరాత్లోని ఏక్తా నగర్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన ప్రధాని నరేంద్ర మోదీ. దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలను సాగనివ్వబోమని పునరుద్ఘాటన. దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి పర్వదిన వేడుకలు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా పలువురు ప్రముఖులు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి దీపావళి ప్రతీకగా నిలుస్తుందన్న గవర్నర్ అబ్దుల్ నజీర్. దీపావళి బాణాసంచి కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. అత్యవసర సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని సూచన. ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం. భారతదేశ తొలి ఉప ప్రధాని, తొలి హోంశాఖ మంత్రి, భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించారు. వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు నిత్యానందరాయ్, బండి సంజయ్ కుమార్, ఢిల్లీ ఎంపీ బన్సూరి సజ్వారీలు పటేల్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. గుజరాత్ కెవాడియాలోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెరేడ్ నిర్వహించారు. సాయుధ బలగాలు ప్రధానికి గౌరవ వందనం చేశాయి. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారితో ప్రధాని ఐక్యతా ప్రమాణం చేయించారు. सत्य निष्ठा से शपथ लेता हूं कि मैं राष्ट्र की एकता, अखंडता और सुरक्षा की बनाए रखने के लिए स्वयं को समर्पित करूंगा और अपने देशवासियों के बीच यह संदेश फैलाने का भी भरसक प्रयत्न करूंगा. मैं यह शपथ अपने देश की एकता की भावना से ले रहा हूं, जिसे सरदार वल्लभ भाई पटेल की दूरदर्शिता एवं कार्यों द्वारा संभव बनाया जा सका. मैं अपने देश की आंतरिक सुरक्षा सुनिश्चित करने के लिए
अपना योगदान करने का भी सत्य निष्ठा से। ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్ కెవాడియాలోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద పటేల్ విగ్రహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. అనంతరం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాల్లో ఒకటైన స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద భారత సైన్యం కవాతు నిర్వహించింది. దేశ నలుమూలల నుంచి వచ్చిన 16 బృందాలు ఈ కవాతులో పాల్గొన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన సైనిక విమానం ఫ్లైపాస్ట్ చేస్తూ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించింది. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్ఎస్జి బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ బృందాలు నిర్వహించిన ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. और अब बैक राइडिंग पोजीशन बीएसएफ जाबाज नियंत्रण साहस और संतुलन का शानदार प्रदर्शन लाइजर विद जंप आठ मोटरसाइकिल पर 29 जाबाज का नेतृत्व करते बीएसएफ जाबाज टीम कैप्टन इंस्पेक्टर विश्वजीत भाटिया राष्ट्रध्वज कामे अग्रेसर एक चट्टान की तरह अडिग इरादों के साथ आगे बढ़ते सीमा प्रहरी भारतीय वायुसेना के श्रेष्ठ फाइटर पायलट्स. और आपको ये जानकर अत्यंत गर्व होगा कि ये टीम केवल भारत की ही नहीं बल्कि पूरे एशिया की इकलौती 9 एयरक्राफ्ट एरोबैटिक टीम है. तो देवी और सज्जनों चलिए जोरदार तालियों से इनका स्वागत करें जो है भारतीय वायुसेना के एम्बेसडर्स सूर्य किरण एरोबैटिक टीम का. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు ప్రయత్నించే అరాచక శక్తుల కుట్రలు సాగనివ్వమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని గుజరాత్లోని కెవాడియాల్లో ఐక్యతా విగ్రహానికి ప్రధాని పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ దేశంలోని ఏకత్వానికి పునాది వేసిన మహానాయకునిగా వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయమని అన్నారు. దేశమంతా ఒక తాటిపై ఉండాలని పటేల్ కోరుకునేవారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వన్ నేషన్ వన్ ట్యాక్స్ విధానాన్ని తీసుకువచ్చామన్నారు. అలాగే వన్ నేషన్ వన్ పవర్ వన్ నేషన్ వన్ రేషన్ విధానం తెచ్చామని వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం దేశ వికాసానికి దోహదం చేస్తుందన్నారు. ఏటా ఎన్నికలతో దేశ ప్రగతి కుండుపడుతుందన్నారు. దేశ ప్రగతికి అడ్డుగోడలా ఉందనే ఆర్టికల్ 370ని తొలగించామన్నారు. दृश्य और यहाँ हुई शानदार परफॉर्मेंसेस ये मिनी इंडिया की झलक सब कुछ कितना अद्भुत है कितना प्रेरक है. 15 अगस्त और 26 जनवरी की तरह ही 31 अक्टूबर को होने वाला ये आयोजन पूरे देश को नई ऊर्जा से भर देता है. मैं राष्ट्रीय एकता दिवस पर सभी देशवासियों को बहुत बहुत बधाई देता हूं. साथियों, इस बार का राष्ट्रीय एकता दिवस अद्भुत संयोग लेकर आया है. एक तरफ आज हम एकता का उत्सव मना रहे हैं,
वहीं दूसरी तरफ दीपावली का भी पावन पर्व है। दीपावली दीपों के माध्यम से पूरे देश को जोड़ती है, पूरे देश को प्रकाशमय कर देती है। और अब तो दीपावली का पर्व भारत को दुनिया से भी जोड़ रहा है। अनेक देशों में इसे राष्ट्रीय उत्सव की तरह मनाया जा रहा है। मैं देश और दुनिया में बसे सभी भारतीयों को, भारत के शुभ चिंतकों को दीपावली की దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి శుభ సందర్భంగా దేశ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. దీపావళి ఆనందం, ఉత్సాహాలను పంచే పండుగని, ఈ పండుగ అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించి విజయానికి ప్రతిని తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ ఉజ్వల భవిష్యత్ కోసం ఆశలు రేకిస్తుందని తెలిపారు. ప్రేమ, కరుణ వంటి సద్గుణాలను అలవర్చుకోవాలని, సామాజిక సామరస్యాన్ని పెంపొందించు కోవాలన్నారు. ఈ పండుగ అణగారిన పేదలకు సాయం చేయడానికి, వారితో మన ఆనందాన్ని పంచుకోవడానికి కూడా ఒక అవకాశమని పేర్కొన్నారు. భారతదేశ మహిమాన్విత వారసత్వాన్ని చూసి గర్విద్దామని, మంచితనంపై నమ్మకంతో కాలుష్యరహిత దీపావళిని జరుపుకుందామన్నారు. ఆరోగ్యకరమైన, సంపన్నమైన సమాజాన్ని నిర్మించడానికి ప్రతిజ్ఞ చేద్దామని రాష్ట్రపతి పేర్కొన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దేశ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో దీపావళి జరుపుకుంటున్నారన్నారు. ఇది చీకటిపై వెలుగు, నిరాశపై ఆశ, అజ్ఞానంపై జ్ఞానం సాధించి విజయానికి ప్రతీక అన్నారు. దీపావళి అందరికీ ధర్మ సందేశాన్ని తీసుకెళ్తుందని, మన కర్తవ్యాలను అచంచలమైన చిత్తశుద్ధి, అంకిత భావంతో నిర్వర్తించాలని జగదీప్ ధన్కర్ తన సందేశంలో తెలిపారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దివ్యమైన దీపాల పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషకరమైన, సుసంపన్నమైన జీవితాన్ని గడుపుతూ లక్ష్మీదేవి, గణేశుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలని మోదీ ఆకాంక్షించారు. సంతోషకరమైన దీపావళి, వెలుగుల పండగ దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి దివ్య దీపాలు అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని కలిగిస్తాయని, చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి దీపావళి ప్రతీకని తన సందేశంలో గవర్నర్ పేర్కొన్నారు. శాంతి సామరస్యాలతో కూడిన సమాజాన్ని నిర్మించేందుకు ఇలాంటి పండుగలు మనకు స్ఫూర్తినిస్తాయని గవర్నర్ వెల్లడించారు. ఇప్పుడు చిన్న విరామం. అద్భుతమైన వడ్డీ రేట్లతో కరూర్ వైశ్య బ్యాంక్ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకం 760 రోజులకు సీనియర్ సిటిజన్లకు 8.10%, ఎన్ఆర్ఐలు మరియు ఇతరులకు 7.60%, కొన్ని రోజులకు మాత్రమే. ఇప్పుడే పొందండి. కరూర్ వైశ్య బ్యాంక్, స్మార్ట్ వే టు బ్యాంక్. అవును, ఏళ్ల తరబడి ఊరికే పడున వస్తువుల్ని తీసి పారేయాలి. ఇది కూడా తాతయ్య గారి పాత పాస్బుక్, ఇంకా ఎఫ్డి. అరే, ఇది ఇలాగే ఉండిపోయింది. డబ్బు పోయిందా? లేదు, ఉపాయం ఉంది, ఉపాయం ఉంది. బ్యాంక్ ఖాతాని నడిపిస్తూ ఉండాలి, లేకపోతే ఖాతా ఇనాపరేటివ్ అయిపోతుంది. అలాంటప్పుడు బ్యాంక్ తో సంప్రదించి ఖాతాని క్రియాశీలంగా చేయించి ఉండిపోయిన మీ మొత్తాన్ని వడ్డీతో సహా క్లెయిమ్ చేసుకోండి. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి. బాగా చెప్తున్నారు. అద్భుతమైన వడ్డీ రేట్లతో కరూర్ వైశ్య బ్యాంక్ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకం 760 రోజులకు సీనియర్ సిటిజన్లకు 8.10%, ఎన్ఆర్ఐలు మరియు ఇతరులకు 7.60%, కొన్ని రోజులకు మాత్రమే. ఇప్పుడే పొందండి. కరూర్ వైశ్య బ్యాంక్, స్మార్ట్ వే టు బ్యాంక్.
వార్తలకు తిరిగి స్వాగతం. తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నరకాసుర వధ తర్వాత ఇంటింట దీపాలు వెలిగించుకుని సంతోషంగా జరుపుకునే వెలుగుల పండుగను పేర్కొన్నారు. ఒక దీపాన్ని వెలిగించడం ద్వారా మన చుట్టూ ఉన్న చీకట్లను పాలదోలినట్టు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా దీపం 2.0 పథకంతో ఈ దీపావళి పండుగను మరింత కాంతివంతం చేస్తున్నామన్నారు. తెలుగింటి ఆడబిడ్డలకు కళ్ళలో ఆనందం చూసేందుకు ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. అర్హులైన ఆడబిడ్డలకు ఇప్పటికే దీపం 2.0 పథకాన్ని దరఖాస్తు చేసుకుంటున్నారని, ఇది సంతోషం కలిగించే విషయమన్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనతో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసే స్ఫూర్తిని పొందుతామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ ఆనంద దీపావళి పండుగ రాష్ట్ర ప్రజల జీవితాల్లోకి కొత్త వెలుగు నింపాలని ఆకర్షిస్తున్నట్లు తెలిపారు. అసమాన్య ధీరోధత్తత వజ్ర సంకల్పంతో చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి బలహీనంగా ఉన్న భారతవనిని ఏకతాటపైకి తెచ్చి అఖండ భారతానికి ఊపిరిపోసిన భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా భారత ప్రజానీకం ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పిస్తుంది. ఐక్యతా పునాదులపై పురుడు పోసుకున్న ఆయన అంకుటిత దీక్షకు ప్రతిరూపమే నేటి మన స్వేచ్ఛా భారతం. ప్రజలు మెచ్చిన నాయకునిగా చరిత్రలో నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత విశేషాలపై విజయవాడ దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఎందరో మహనీయులు వారి ప్రాణాలను పణంగా పెట్టి వీరోచితంగా పోరాడారు. అందులో కొందరే మహానేతలుగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు. వారిలో గొప్ప నేతగా, ఉక్కు మనిషిగా ఖ్యాతిగాంచిన మహామనిషి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్. దేశ ఐక్యతకు కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా యావత్ జాతి ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. ఈరోజు సర్దార్ పటేల్ భారతదేశ సమైక్యత సమగ్రతల కోసం చేసిన కృషికి నివాళిగా భారత ప్రభుత్వం 31వ తేదీని ఐక్యతా దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఆధునిక భారతదేశ నిర్మాతగా మహోన్నత ఐక్యతావాది అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ క్లిష్ట పరిస్థితుల్లో దృఢ నిర్ణయాలు తీసుకోవటం వల్లే ఇప్పుడు మనం చూస్తున్న భారతదేశ చిత్రపటం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి కొహిమా వరకు నిండైన ఆకారంలో మనకు కనిపిస్తోంది. ఈ ఘనత దేశాన్ని ఐక్యం చేసిన ఉక్కు మనిషి సర్దార్ పటేల్కే దక్కుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్యం అనంతరం అనేక సంస్థానాలను భారత్తో కలిపి ఐక్య భారతాన్ని రూపొందించారు. దేశ సమైక్యత సమగ్రతల పట్ల ఆయనకు గల దృఢ సంకల్పమే యావత్ భారతాన్ని ఏకం చేసింది. గుజరాత్ రాష్ట్రంలోని నడియాడ్లో 1875 అక్టోబర్ 31న లార్డ్ భాయ్ పటేల్ జవేరీభాయిలకు 4వ సంతానంగా పటేల్ జన్మించారు. 1910లో లండన్ వెళ్ళి బ్యారిస్టర్ చదువుకొని 1913లో స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆయన అహ్మదాబాద్లో న్యాయవృత్తి చేపట్టి అనతి కాలంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించారు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ తరువాత గాంధీజీ పిలుపు మేరకు 1914లో న్యాయవాద వృత్తిని విడిచిపెట్టి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. గుజరాత్లోని ఖేడా, బోర్సద్, బార్దోలీ ప్రాంతాల్లో గాంధీజీ ప్రేరణతో పటేల్ నడిపిన సత్యాగ్రహం, రైతుల ఉద్యమాలతో గుజరాత్లోని అత్యంత ప్రభావశీల నాయకుల్లో ఒకరయ్యారు ఆయన. ఆ ఉద్యమాలు విజయవంతం కావడంతో ప్రజలు సర్దార్ బిరుదుతో పిలవటం ప్రారంభించారు. సహాయ నిరాకరణ ఉద్యమం, స్వరాజ్ ఉద్యమం, దండియాత్ర, క్విట్ ఇండియా ఉద్యమాల్లో సర్దార్ పటేల్ కీలక భూమిక పోషించారు. పాశ్చాత్య వేషధారణను త్యజించి జీవితాంతం కుర్తా ధోవతులను మాత్రమే ధరించారు. 1930లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం సందర్భంలోనూ అనంతర కాలంలో ఆయన అనేకసార్లు జైలు జీవితాన్ని గడిపారు. దేశానికి స్వాతంత్ర్యం లభించే నాటికి 562 సంస్థానాలు వేరుగా ఉండేవి. పటేల్ చూపిన చొరవ, పట్టుదల, శక్తియుక్తులతో ఇవి భారతదేశంలో విలీనమయ్యాయి. మిగిలిన జునాగఢ్, జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు ఉంటే స్వతంత్ర దేశంగా ఉంటామని, లేని పక్షంలో పాకిస్తాన్లోనైనా కలుస్తామని, భారత్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కలవబోమని ప్రకటించుకున్నాయి. దీంతో పటేల్ ఉక్కు సంకల్పంతో ఎంతో చాకచక్యంగా జునాగఢ్ను భారత్లో విలీనం చేశారు. బ్రిటిష్ పాలన తర్వాత భారత్లో నైజాం విలీనం కాకుంటే దేశ సమగ్రత సమైక్యతకు ఎంతో ప్రమాదం వాటిల్లుతుందని ముందే భావించిన పటేల్
ఈ ప్రమాదాలను నివారించడానికి దేశ ఏకీకరణే ఏకైక మార్గమని భావించారు. 1948 సెప్టెంబర్ నెలలో పోలీస్ యాక్షన్ ప్రకటించి మొత్తం నైజాం ఏరియాను భారత్లో విలీనం చేసిన ఘనత పటేల్కే దక్కుతుంది. దేశ సౌభాగ్యమంతా యువత చేతుల్లోనే ఉందంటూ యువశక్తిని ఉత్తేజపరిచిన పటేల్ ముందు చూపు ఆయన చూపిన చొరవ, నేర్పరితనం, బుద్ధి సూక్ష్మత, గుండె ధైర్యం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. ఏ అంశాన్నైనా ముక్కు సూటిగా ధైర్యంగా చెప్పే ధీశాలి సర్దార్ పటేల్ స్వరాన్ని విందామా? हमारा कर्तव्य ये है कि हमें निश्चय कर लेना चाहिए कि हमें हिंदुस्तान में जितने लोग हैं सबको हिलमिल के भाई भाई की तरह के रहना है और एक दूसरे के साथ गुरका गुरकी करने से कोई काम नहीं होगा और इस तरह से नहीं करना चाहिए. कोई भी कौम हो, हिंदू हो, मुसलमान हो, सिख हो, पारसी हो, ईसाई हो, सबको यही समझना चाहिए कि ये हमारा मुल्क है, हमें निश्चय करना चाहिए. जितना हो सके हमसे इतना कोशिश करके आपस में मिलजुल के रहने की कोशिश करें. संकल्प बलमें భారతదేశ ఐక్యతను సుసాధ్యం చేసింది. అందుకే సర్దార్కు మహాత్మా గాంధీ ఉక్కు మనిషి అనే బిరుదిచ్చారు. భారతదేశ సమైక్యతకు మార్గం చూపింది పటేల్ బహుముఖ నాయకత్వమే. స్వాతంత్ర్యానంతర నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించడంతో పాటు భారత సివిల్ సర్వీసుల పునర్వ్యవస్థీకరణ ఘనత కూడా సర్దార్ పటేల్కే దక్కుతుంది. దేశం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన పటేల్కు ఆయన మరణానంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్నను ప్రకటించి గౌరవించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా 2014లో గుజరాత్లోని నర్మదా నదీ తీరంలో 182 మీటర్ల ఎత్తులో నిర్మించిన భారీ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. స్టాట్యూ ఫర్ యూనిటీ పేరిట నిర్మించిన ఈ ఐక్యతా విగ్రహం భారత ఇంజనీర్ల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. అంతేకాక సర్దార్ పటేల్కు భారత్ అర్పించే ఘన నివాళిగా కూడా విరాజిల్లుతోంది. సర్దార్ పటేల్కు ఎంతో ప్రీతిపాత్రమైన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్కు చిహ్నంగా, దేశ సమైక్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ఐక్యతా విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంగా నిలిచింది. విగ్రహం వద్ద నిర్మించిన గ్యాలరీలో ఏకకాలంలో 200 మంది వీక్షించే అవకాశాన్ని కల్పించారు. సంస్థానాలను విలీనం చేయటం ద్వారా దేశ సమైక్యత సమగ్రతలను ప్రపంచానికి చాటి చెప్పిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పట్టుదల, కార్యదక్షత, ఉక్కు సంకల్పం నవ భారతానికి బాటలు వేయటమే కాకుండా నేటి ఎందరో యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆయన ఆశయాలను నెరవేరుస్తూ ఐక్యతా స్ఫూర్తితో నడవడమే మనం సర్దార్ వల్లభాయ్ పటేల్కు అందించే ఘన నివాళి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుండి 2 రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఈదుపురం గ్రామంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లోని దీపం 2 కింద ఉచిత గ్యాస్ పథకాన్ని ముఖ్యమంత్రి రేపు ప్రారంభిస్తారు. అనంతరం పింఛన్ లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేస్తోంది. ఇచ్చాపురం శాసనసభ్యులు బి అశోక్, జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుడ్కర్, జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి, ఇతర అధికారులు హెలిప్యాడ్ సభాస్థలని పరిశీలించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 2వ తేదీన విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. గజపతి నగరం మండలం పురిటిపెంటలో రహదారి మరమ్మతుల పనులకు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు పురిటిపెంట వద్ద రోడ్డుపై గుంతలను పూడ్చే పనుల్లో స్వయంగా పాల్గొనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 826 కోట్ల రూపాయలతో రహదారి మరమ్మతులు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి పర్యటన స్థలాన్ని గంగచోళ్లపేంట వద్ద హెలిప్యాడ్ ఏర్పాటును రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. Thank you.
భిన్నత్వలను ఏకత్వాన్ని ప్రతిబింబించే పండుగల్లో ప్రధానమైన దీపావళిని దేశ ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. స్త్రీశక్తికి ప్రతిరూపంగా పేర్కొనే ఈ పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా భక్తి శ్రద్ధలతో తరతమ భేదం లేకుండా జరుపుకుంటారు. దీపావళి పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ విజయవాడ దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న ప్రత్యేక కథనం దీపజ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే. దీపాన్ని వెలిగించిన తరువాత దీపాన్ని స్తుతించటం, సంధ్యా సమయంలో దీపాన్ని దర్శించటం, దీపాన్ని నమస్కరించటం మనకు సదాచారం, సత్సాంప్రదాయమును. దీపావళి అంటే సూక్ష్మంగా సత్యభామ సమేతుడై శ్రీకృష్ణుడు చేసిన నరకాసుర సంహారానికి పరమానంద భరితులై జనం జరుపుకునే పండుగే దీపావళి. ఆశ్వయుజ మాసంలో అమావాస్య ముందుగా వచ్చే చతుర్దశిని నరక చతుర్దశిగా వ్యవహరిస్తారు. ఈ పండుగ సందర్భంగా కాల్చే బాణసంచా కారణంగా వర్షాకాలంలో పుట్టుకొచ్చే క్రిమికీటకాదులు నశిస్తాయని ఒక విశ్వాసం. ఇది ఆరోగ్యకరమైన ఆచారం అనే వాదన కూడా ఉంది. దీపావళికి సంబంధించి అనేకానేక పురాణ గాథలు ఉన్నాయి. దీపావళికి మూలాలు భారత్లోనే ఉన్నాయి. చాలా పండుగల మాదిరిగానే అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి చిహ్నంగా దీపావళిని జరుపుకుంటారు. దీపావళికి మూలంగా నరకాసుర సంహార గాథ బహుళ ప్రచారంలో ఉంది. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా ఇదే రోజున అయోధ్యకు తిరిగి చేరుకున్నట్టుగా పురాణ గాథలు చెబుతున్నాయి. దీపావళి ఒకరోజుకే పరిమితం కాని పండుగ. ఇది 5 రోజుల ఆనంద వేడుక. ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి జరుపుకుంటే అంతకు ముందు వచ్చే ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా, చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. దీపావళి మర్నాడు కార్తీక శుక్ల పాడ్యమిని బలిపాడ్యమిగా, కార్తీక శుక్ల విదియను యమద్వితీయగా జరుపుకుంటారు. ఈ 5 రోజులకు సంబంధించి వేర్వేరు పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దీపావళి ప్రత్యేకత ఏమంటే ఇది అమావాస్య రోజున జరుపుకునే వెలుగుల పండగ. దీపావళి ఒక మతానికి పరిమితం కాని పండుగ. దీపావళి రోజున ఊరూరా, ఇంటింట, ముంగిళ్లలో అసంఖ్యాకంగా దీపాలు వెలుగుతాయి. అమావాస్య రాత్రిని పొన్నమిని మించిన వెలుగులతో వెలిగిస్తాయి. ఈ వెలుగుల తళుకులు జగమంతటికి వెలుగులు నింపుతాయి. అందుకే అన్నారు తమసోమా జ్యోతిర్గమయ అని. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో దీపావళి పేరుతో ఒక గ్రామమే ఏర్పాటు కావటం విశేషం. చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి అంటూ దీపావళి గురించి పాటలు కూడా వచ్చాయి. ఈ దీపావళిని అనర్ధరహితంగాను, విపరీత ధ్వని కాలుష్య రహితంగాను జరుపుకుందాం, కాంతివంతంగా జరుపుకుందాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.